దేశంలో వ్యాపారాన్ని దెబ్బతీసే నూతన వ్యాపార చట్టాలు రద్దు చేయాలని వామపక్ష ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా చీరాల పట్టణంలో ఎద్దుల బండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేశారు. ప్రతికూల వాతావరణంలో చలిని కూడా లెక్క చేయకుండా రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 50 మందికి పైగా రైతులు చనిపోవడానికి ప్రధాని మోదీనే కారణమని ఆరోపించారు. సిపిఎం, సిపిఐ, చేనేత జన సమాఖ్య, బీసీ సంక్షేమ సంఘం, చేనేత రైట్స్ ఫోరం, బీసీ ఫెడరేషన్, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ సమితి, దళిత గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతాంగాన్ని కోల్పోలేని దిశకు నెట్టేసే విధంగా అమానుషంగా ఉన్నాయి. వాటిని రద్దు చేయాలని గత 47 రోజులుగా కేంద్రంలో ఢిల్లీలో మరి అనేక రాష్ట్రాలకు సంబంధించిన రైతులు దాదాపు 1.3 కోటి మంది ప్రజలు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తూ 47 రోజులుగా ధర్నాలు చేస్తున్న విషయం ఆ రోజు మీడియా ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. మరి ఆ చలిలో అది ఆ చలిగితోడు మళ్లీ వర్షాలు కురవడం వల్ల ఈ అధిక వర్షాలు అధిక చలికి దాదాపు 40 మందికి పైగా 50 మంది దాకా మరణించినట్లు కూడా సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కొంచెమైనా దిగొచ్చి రైతులతో సానుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ పాటికి 8 సార్లు చర్చలని పిలిచారు. 8 సార్లు కూడా కనీసం వాళ్ల మాట రైతాంగ ప్రతినిధుల మాట వినకుండా నిర్లక్ష్యంగా చట్టాలను రద్దు చేసుకునే ప్రసక్తే లేదు, మీరు ఏదన్నా సవరణ చెప్తే మేము స్వీకరిస్తాం అని నిరంకుశంగా మాట్లాడటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రయాణ మరి 3-8 సార్లు సమావేశం జరిగిన చర్చలు జరిగిన ఏమి పరిష్కార మార్గం లేకుండా ఈ మోడీ గారి ప్రభుత్వం మండి వైఖరి అవలంబిస్తుంది. ఈ మండి వైఖరిని విడినారని చెప్పని ఈనాడు భారతదేశ వ్యాప్తంగా 11 మరి ఢిల్లీ యొక్క నిరాహార దీక్ష శిబిరాన్ని బలపరుచు, రైతాంగానికి బలపరుచు, వారి కోర్టుల వెంటనే పరిష్కరించాలని మరి ఈనాడు మనం జరుపుతున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా జరిపినటువంటి ఉద్యమం యొక్క ప్రభావం మరి ప్రదర్శనలన్నీ కూడా ఈనాడు సుప్రీంకోర్టు బెంచి ముందుకు కూడా వార్తలు వెళుతాయని చెప్పని ఈ ఆ సందర్భంగా మనం ఈనాడు మన చీరాల పక్షంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల ద్వారా మన విజ్ఞప్తిని అందించాలా, మన విజ్ఞప్తిని చెప్పాలా, మన డిమాండ్స్ ని మనం ప్రదర్శించాలి.